సాయి గాడేనా? ఈ మధ్యలో బాగా కలర్ వచ్చినట్టు ఉన్నాడు. ఎందుకురా సాయి, ఈ మధ్యలో బాగా కలర్ వస్తున్నావు? ఏం లేదన్న, పొద్దుగల పొద్దుగల పర్రె పెండ కూసుకున్నా, గంతకే కలర్ వచ్చిన. నిజమేరా? అరే నిజమే అన్న, నీ తొట్టు మీతో ఎప్పుడు అబద్ధం ఆయిందానే. కరెక్ట్, కానీ ఈ పెండలు ఏదో ఉంటాయి అడగారా, నాకు కూడా మస్తు మంది చెప్పింది. నేను కూడా నమ్మలేరా, నువ్వు చెప్తాడా నిజం అనిపిస్తుంది. అన్నా నా మాటినోడు ఎప్పుడు ఎరిపోడు ఎరికేనా? అవురా, నీ మాటినోడు ఎప్పుడు ఎరిపోలే కానీ ఎరుగుతానవరా. ఏ ఇంట్లో పాయకాలు కూర్చుంటే అత్తలేదు. కొత్త కొత్త అయ్యేతేమరా? ఏదో అన్న, అంత అని అందరూ ఇలా కుట్టి ఎంత మార్చుకుంటారు రావులే. అట్లయితే ఎరికేనా? తుమ్మాలి నీ పాయకాలతో నిండిపోతాయి. అరే సాయి, నేను అడిగింది నీ పాయకాల గురించి కాదురా, నీ పేరేడే గురించి మాట్లాడుతా. ఎందుకే గంతా గుచ్చి గుచ్చరుగుతున్నావు? కొంపలేసి నువ్వు ఇట్లా రాసుకుంటావు ఏంది? ఏ ఊకరా, ఈ ఎదురు నాకు సోకులు ఎందుకురా? నీకేందన్న, ఈ ఎదురు కూడా మస్తున్నావు. ఏముండ్రా, అంతానే ఉన్నావురా, అట్ట కట్టా ఉన్నావు అని చెప్తున్నావు. ఇగో అన్న, ఇంకా విషయం గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. దాల్తీరా నీ సోది, నాకు బాగా పని నువ్వు పోయేస్తా పైరా, నాకు బాగా వస్తుంది. చల్లటి గాలి, ఆహా. ఆగో, పొద్దుగాల వచ్చిన అర్రా. అగో పొద్దుగాల రాపోతే పొద్దుగినాక తర్రా. అయ్యో జోకి చేసిన, గతమందరికి గతం అవుతుందేమ్రా. అరే నువ్వు ఏం పని వచ్చినావురా, చెంబడికనగా వచ్చింది, పోయా పని చూసుకోపో. సరే పొద్దు హరి. ఈ సుఖం దేనికి రాదు అయ్యా. అరే సాయిగాడు పొద్దున కలిసింట్రా, సాయిగాడు ఎట్లా తెల్ల అయినవురా అంటే పెండు పెట్టుకున్నావు అంటుండు, అది మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. అర్థమైతే ఈ వాడు చేసిన పనికి ఎంత దాయిని ఎక్కట్లేదురా. పారి సాగం పారి. మొత్తం కందా రాసుకుంటుండు కావచ్చు అన్న. అట్లా కాదన్నా, వాడిని పిలుద్దాం, ఒక్క రెండు పెగ్గులు వద్దాం, వాడే మొత్తం లాక్తాడు. నువ్వు ఫోన్ చేయన్నా.
ఫోన్ ఎత్తాడు కదా అత్తాను అవసరం నన్నంటే సంబరం అండి మళ్ళీ ఎత్తా చెయ్యి చెయ్యి అరే సాయి ఎన్నోరా ఇగో నా బలకారునా ఆ ఇక్కడికి రా ఇక్కడ కూర్చున్నాం అందరం కలిసి మందవుతారా అదా ఐదు సార్లు ఉంటారు ఇక రా తొందర రా కత్తెరు చూడాడు అసలు నా ముఖకింత తెల్లవడానికి కారణం ఏమిటంటే కారణం ఏమిటంటే బర్ర పేర పూసుకుంటానన్నా ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో మళ్ళా కదా చెప్పినవర బర్ర పెట్టుకుంటే అయితే అయితే అర్థం నిజంగా ఏం మాట్లాడుతున్నాను ఎందుకు గారు బర్ర పెట్టుకుని ఎందుకు గారు ఖచ్చితంగా అరే వాడు అంత లైనా నిజం చెప్తాను చెప్తా మనం కూడా ట్రై చేద్దాం సార్ నువ్వు ఇందు పెట్టుకోవచ్చు బర్ర పెట్ట నువ్వు ఇందు అరే ఎవరు చెప్తారా అది మీరు పెట్టుకోడి ఎవరు నాలుక తెల్ల కాకపోతే మన అనుకోడి అంతే అడుగుతాం అరే నీ మాట నమ్ముతాను నీ మాట నమ్ముతాను మేము ట్రై చేస్తాం అరే రమేష్ నువ్వు చూడడానికి గింత చూసావు అదే సాయిగా పిట్ట కోసం కూత గణం ఎన్ని పాటలు దాయినా ఇంతే ఉంటారా అంటే నువ్వు దాయినా నిజం చెప్తలేవురా మాకు ఎందుకో నమ్మదేతరా నీ మాటకే సయ్యదని చెప్తున్నావు చెప్పరా నిజంగా మీరు వాడు ఖచ్చితంగా చెల్లగైతే నాకు ఎవరా సాయి నీ కూడా చెప్పిండా లేకపోతే నువ్వే వాడినెవరా ఇది ఏ ఊకయన్న నా సమిష్టి కుచితోటి నా బలంతో పెండతో ప్రయోగం చేసిన అది అంటే పది సక్సెస్ అయింది అందుకోసమే చెల్లగుందని వాస్తవం నువ్వు కూడా వాడు సాయిగాడు చిన్నప్పుడు గరీజుకుండే శివుడు మెక్కేసుకొని గబ్బు గబ్బుకుండే ఇప్పుడు గులాబీ పూలు తెల్లగా మెరుతాడు
జాడపత్త లేకుండా కంటి కనబడకుండా ఎక్కడ పోయినావు నువ్వు? ఆ బక్కులో వేరే లగ్గం చేసుకున్నా, కొత్త కాపురం పెట్టినా, నిన్న రాత్రంతా దాంతోనే ఉన్నా. నీకేం పుట్టింది? మన లగ్గం అయి మూడేళ్ళు అయితే లేదు, అప్పుడే నేను నీకు బోర్ కొట్టినా. నువ్వు బోర్ కొడితే బారు పోతా గానీ ఇంకో లగ్గం చేసుకుంటానే పిచ్చి నా గుంజి. నేను గుంజి, నువ్వు అన్న ఉడికిన తర్వాత వచ్చే గంజి. ఓ సిన మొలతడి కట్టిన తాయత్, నువ్వు గట్ల అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లుందో జర చెప్పు. కడుపులో దేనికి అనిపిస్తుంది? బయట అంతా లట్టు పొట్టు తిన్నట్టున్నావు, అది అరగక ఇట్లా అవుతుంది. అంతే అంటావానే అక్క? ఏం చెప్తున్నా? మీ బావకు గట్టే చెప్తానే గలీజ్ గలీజ్గా ఏగని. అయ్యో ఎందుకక్క, కొంపదీసి బావ స్నానం గిట్ల ఏలేదు అయింది. అయ్యో నా మదరు, నేను సాయిగాలకి కాదులే. ఆ మాసాల్ది గట్లనే మాట్లాడేది, మంచి లేదు మర్యాద లేదు. అరే ఇప్పుడు ఏమన్నాయి? మా మీద గుర్రు అని వాడుతుంది. ఏ ఊకరి, మీరిద్దరు ఇప్పుడు నా గురించి ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? అరే లొల్లిగా చెల్లే, ఈయన కొంచెం కూడా బుద్ధి లేదు, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు. అప్పుడు పెద్ద నీకే తెచ్చినట్టు మాట్లాడుతున్నావేంది? మీ అయ్యావా, నీకు బుద్ధి తప్ప అన్ని ఇచ్చిర్రే. ఇప్పుడు గమ్మిన దూరం ఎందుకే? ఇద్దరు మాట్లాడుకుంటారు, మాట్లాడుకోరు, నేను పోయేస్తా. లగ్గమైన కాంచెల్లి గీదైతే అంతే, ఏదైనా ముచ్చట వచ్చిందనుకో గిట్ల మధ్యలో పోతాడు. అక్క మన రాత ఎట్లా రాసుంటే గట్ల జరుగుద్ది, ఏం చేద్దాం? ఇగో ఇంకా బర్ర పని నాలెటర్ కదా, అది గుంజు సరి జనం వచ్చింది ఓకేనా, అది చూసుకో. అది ఆగు, ఇప్పటిదాకా ఏడు బాకని కొట్టాను. నేను పాయకాన పోయి 90 కొట్టొచ్చిన, నువ్వు ఇట్లా 90 కొట్టొచ్చిన ఏంది? లేదు క్వార్టర్ కొట్టొచ్చిన. ఏంది నువ్వు ఆగొచ్చినవా? ఈ తాడు ఎప్పుడు తెరవట అయింది? ఏ ఆపు, ఎవరైనా నింటే నోటితో కాకుండా ఇంకా దేంతోనూ అవుతారు. అబ్బా మొద్దు పొద్దుగాలనే నీ నోట్లే నోరు పెట్టడు, అది బుద్ధి తక్కువ. అబ్బా మన లగ్గమైన కాడ నుంచి మొదటిసారి మొదటిసారి నేను ఒప్పుకున్నావే. ఈ మాటలకి ఏం తక్కువ లేదు కానీ ముందుగా ఒక 10 రూపాయలు అయితే ఎందుకే? ఈ సలికి నా మొహం అంతా వలిగింది, నా పెదవులన్నీ వలిగినాయి, పోయి ఒక క్రీమ్ కొనుకొచ్చుకుంటా. నీ ముంత మొఖానికి ఏం పెట్టా తక్కువే కానీ అట్టే 10 రూపాయలు పోక వదిలేయి. అమ్మో మళ్ళీ నువ్వే అంటావు కదా, ఏటన్నా పోయినప్పుడు మంచిగా తయారైతేందే అని. అబ్బా ఇప్పుడే గిట్లనే అంటావు, ఎటన్నా పోయేటప్పుడేమో మంచిగా తయారైతేందే అని మళ్ళీ నువ్వే అంటావు. సరేలే అప్పుడు కళ్ళు మూసుకుని అట్లా ఉంటా, ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని ఇంట్లో పో. ఏంది మరి అలా గిట్ల వచ్చినావు? గిట్ల రాలే అలిగి వచ్చిన. ఎందుకు అలిగినావు? నా మొగడు ముఖం మంచిదని రోజు గులుగుతాడు. నా ముఖం మంచి లేకపోతే నీ మొగడు ఎందుకు అలుగుతాడు? ఏ నీ ముఖం గురించి కాదు బాబా, నా ముఖం గురించి. అయ్యో పాపం నీ ముఖం అంతా కమిలిపోయింది, ఏడవడు? ఏ ఏడవలేదు, నా ముఖమే ఇంత. అయ్యో నీ మొగడు నాకు చెప్పిన సీక్రెట్ నీకు చెప్పలేదా? సీక్రెటా ఏంటది? మొహంలో అందం రావాలంటే మొహానికి పెండ పూసుకోవాలంట, నీ మొగుడు గిదే పూసుకుంటున్నట్ట కదా. అవునా? అవును, నేను అదే పూసుకుందాం అనుకుంటున్నా, పెండ దొరుకుద్దా అని చూస్తున్నా. అవునా? అయితే మా బర్రెల కొట్టంలో మస్తు పెండ ఉంది చూద్దాంపా. ఇద్దరు కలిసి కట్ట కట్టుకునేటా పోతాను. నీకే మైదాకు తిద్దామని పోతున్నా, నీ చేతులకు మైలాకు నీకు బాగా రోజు అయింది కదా. అబ్బా నిజమా? అవునక్క, నేను తెచ్చుకోవడానికి పోతా అంటే బావ కూడా వస్తా అన్నాడు. అబ్బా నేను కూడా వస్తా పదండి. నువ్వెందుకే, నేనే నా చేతులు తీసుకొచ్చి మైలాకు నూరి పెడతా. అబ్బా నా మొగుడు ఎంత మంచోడు, నా మీద ఎంత ప్రేమ ఉందో. సరే నువ్వు పోయి వేరే పని చేసుకోపో, మేము పోయేస్తాం. అయ్యో అక్కకేంది అట్లా చెప్పినావు? ఒకవేళ మైదాకు లేకపోతే ఏం చెప్తావు అక్కకు? చెట్టుకు లేదు మళ్ళీ ఏం చెప్పా.
ఏంటి సాయి గిట్ల వచ్చినావు? మా ఆవిడ ఇటు దిక్కు వచ్చిన వాళ్ళు వచ్చినా అట్లనా? మా ఆయన ఉన్ను మీ ఆవిడ మైదా తీసుకురావాలని పోయింది. అట్లనా? మా ఆయనకు నా చేతులు ఎర్రగా ఉంటేనే ఇష్టం. ఆయన చేతులతోనే తెచ్చి రుబ్బి నా చేతులకు ప్రేమగా పెడతాడు. మరి మీ చేతులు ఎర్రబడాలందా లేక కడుపు పండాలందా? ఎందుకు లేదు, ఉంది కానీ ఆ దేవుడి దయ కూడా ఉండాలి కదా. దానికి దేవుడి దయ ఎందుకు? గొరింటకు నీళ్ళు కలిపి మీ ఆయనకు పట్టించు, అంతే కడుపు పండుతుంది. నిజమా? నిజమే నిజమే. సరే నేను భయస్తా. నీళ్ళైతే కలిపిన ఇండ్లకి ముత్తు అంత పసుపు ఎత్తే మంచిగా ఉంటది. పోయి తెస్తా. చారు నా పిల్లం నా కోసం కలిపెట్టినట్టున్నది. ఇది తాగుతా, ఇది తాగితే పలసగెత్తది. పైగా లూజు రావాలని సార్ ఆయన కదా సార్ కాదు పెన్నం తెలిసి మొఖం దోమకన షార్ అబ్బా ఇదంతా రాసుకుంటే ఎంత అందంగా ఉంటానో. అయ్యో ఏమైంది, ఎందుకు ఏడ్చుకుంటా తాళ్ళు? చింతపండ్రసం మా ఆయన ఇప్పుడే కలిపిండు, ఇది తాగితే నీ కడుపు ఉన్న పెండ నీళ్ళు మొత్తం బయటకు వస్తాయి. తాగు. వెల్కమ్ టు మా విలేజ్ మూవీస్. మా ఈ చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కంటూ ఉంటది గట్టి గుట్టు.